నమస్తే సార్. బాగున్నారా సార్? ఫైనల్లీ అసలు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీ సింపథైజర్ని, అంటే ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో అలాగా. లాస్ట్ మహానాడు అప్పుడు ఏం జరిగిందంటే, టీడీ జనార్దన్ గారని గురుగారు ఉన్నారు, ఆయన మహానుభావుడి మైలురాళ్ళని ఎన్టీఆర్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఒక బుక్ రూపంలో చేశారు. ఆ బుక్ రూపంలో చేస్తే దానికి ఒక సాంగ్ కావాల్సి వచ్చింది. నేనేం చేశాను, ఒక సాంగ్ తయారు చేయించి విజయవాడ మా సోదరుడు తాడికొండ సాయర్ అంటే మనోడి హెల్ప్ తోటి నేను జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఒక సాంగ్ ఉందండి, చంద్రబాబు గారితో టోపన్ చెప్పిద్దాం అని వెళ్ళాను. అదే టైంలో చంద్రబాబు గారు ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ సాంగ్ కరెక్ట్ సెట్ కాలేదు, ఒక మంచి సాంగ్ కావాలంటే అప్పుడు ఈ సాంగ్ వినిపించాం అన్నమాట. సో చాలా బాగా యాప్ట్ అయిపోయింది. సో అది ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఆ సాంగ్ కానీ ఆయన రాసిరా బుక్ కానీ చాలా పెద్ద మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే, ఒకరోజు జనార్దన్ గారు ఫోన్ చేసి, అమ్మ మనం ఎన్టీఆర్ ఇది శత జయంతి సంవత్సరం, ఇది ఈ ఇయర్లో ఏదైనా శత జయంతి కమిటీలాగా ఒకటేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రసంగాలు, అలాగే ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అక్కడంతా చారిత్రాత్మక ప్రసంగాలు అవన్నీ ఉన్నాయి, ఒక సావనీర్ లాగా చేద్దామా, మరి నువ్వు టీంలో ఉంటావా అని అడిగారు. అయ్యో తప్పకుండా సార్, అంతకంటే అదృష్టం అని చెప్పి ఓకే చేసాం. సో అట్లాగా ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కమిటీ అనేది కానీ, ఈ సావనీర్ కానీ వెబ్సైట్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన. సో ఆయన హెల్ప్ తోటి నేను అందులోకి వెళ్ళాను అన్నమాట. ఓకే. అసలు మామూలుగా అయితే అసలు ఎన్టీఆర్ గారి గురించి సినిమా వాళ్ళు కదా చేయాల్సింది, ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, మీ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ చేయాల్సింది ఓన్లీ తెలుగుదేశం పార్టీ మాత్రమే చేస్తుంది అని వినిపిస్తుంది బయట. యాక్చువల్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక్కటే కానీ లేదా సినిమా వాళ్ళు ఒక్కటని కాదు, ఎన్టీఆర్ అనేవాడు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి ఆస్తి. సో అంతేగాని ఎవరికో ఒకరికో ఒక వర్గానికో అలా కాదు. సో అదొకటి. నెక్స్ట్, ఆల్రెడీ టీడీపీ పార్టీ పరంగా కానీ అభిమానుల పరంగా కానీ ఆల్రెడీ ప్రపంచం అంతా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా ఉత్సవాలు చేయాలని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పినట్టున్నారు, విన్నాను నేను న్యూస్లో. సో అది ఆల్రెడీ జరుగుతుంది. కాకపోతే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కొంచెం హైలైట్ అయింది, రజనీకాంత్ గారు అలా రావడం, సో కొంచెం ఆర్గనైజర్గా చేయటం వల్ల ఈ ప్రోగ్రామ్ బాగా హైలైట్ అయింది. అంటే సినిమా వాళ్ళు మా అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కానీ టోటల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో రేపు May 20 జరగబోతుంది, దానికి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం, వాళ్ళ సహకారంతోనే ఇదంతా జరుగుతుంది. ఓకే. సో మామూలుగా మీకు నారా రోహిత్ గారితో ఉన్నటువంటి పరిచయం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వెళ్ళగలిగారంటే, అంటే మీకు సపోర్ట్ రోహిత్ గారు ఏమైనా సపోర్ట్ చేశారా, ఎలా వెళ్ళగలిగారు మీరు? అంటే అట్లని కాదండి, ఇంకా నారా రోహిత్ గారి వల్లే నేను ఈ సినిమాలోకి ఇట్లా ఏదైనా కానీ ప్రొడ్యూసర్ కానీ చిన్న చిన్న ఫైనాన్స్ ఏదైనా ఆయన వల్లే వచ్చాను. ఆయన తాడికొండ సాయి ఫ్రెండ్ ఉన్నారు, సో భద్ర వల్ల వచ్చాను. సో ఆయన ఏమి అందరికీ హెల్ప్ చేస్తారు, అసలు మంచి గోల్డెన్ హార్ట్ రోహిత్ అంటే. సో అట్లా. సో ఆ అబ్బాయి ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగలిగారు? అలాంటి కాదు. సో మనకి ఆల్రెడీ కొంచెం పరిచయం కూడా ఉంది, ఇంకా బాబు కూడా చెప్పుంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఆయన దగ్గరగా చూసారు మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి, మీరు బయట ఒక రకంగా వినుండొచ్చు, మీరు ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అంటే చంద్రబాబు నాయుడు అనేవాడు సూర్యుడులాంటి ఉంటాడండి. ఈ సూర్యుడు దూరం నుంచి చూసినప్పుడు ఏముంది, అది చిన్న కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంత టెంపరేచర్ ఉంటుంది కదా. సో మనం ఒక డిస్టెన్స్లో ఉండి ఆయన విజను ఆయన అవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకుని చేస్తే సో లైఫ్లో చాలా ముందుకెళ్తాం. ఆయన ఒక మాట చెప్తాడు, ఏం చెప్తాడంటే, నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, నువ్వు ఒక సోల్జర్ మాత్రం అవుతావు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే నువ్వు రాజు అవ్వచ్చు అని చెప్తాడు చంద్రబాబు గారు. ఎస్, నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, సో యూ బికమ్ ఓన్లీ సోల్జర్, ఒక సిపాయి లాగా మిగిలిపోతావు. కానీ మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే నువ్వు ఒక రాజు అవ్వచ్చు. సో ఆయన ఫిలాసఫీ అది. సో అందుకని ఆయన మాత్రం ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నావు పాయింట్లో.